నన్నైతే గౌరవంగా భీష్మాచార్య పెద్దవాడివి, మా కుటుంబ వెల్లవేసరివి. ఇంచేత నేను ఏ నిర్ణయం తీసుకున్నా నాయ అంటే ఉంటామని నాకు తెలుసు అని ఆయన మన్నా కూడా అన్నాడు. డెఫినెట్గా ఉంటాం సార్, మీరు తీసుకున్న నిర్ణయం చిన్న క్లారిఫికేషన్స్ కూడా నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. మాకన్నా బలమైన క్యాండిడేట్కి మీరు ఇచ్చి ఉంటే మేము స్వాగతం చెప్పుతాము. మాకన్నా వీక్ క్యాండిడేట్కి ఇచ్చి అతన్ని గెలిపించమని అంటే అది ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు సార్. ఒకసారి పునర్పరిశీలన చేసుకోండి అని చెప్పాం. ఇప్పుడు టికెట్ ఎవరికి ఇచ్చే పరిస్థితి ఉంది? రామచంద్రరావు గారికి ఇచ్చే పరిస్థితి ఉందా, మీకు ఇచ్చే పరిస్థితి ఉందా గాజువాక నుండి? నా అతనికైతే నేనైతే చెప్పాను సార్, అతనికి కమ్యూనిటీ సహకారం లేదు. అతను వైఫ్ కాడి నుంచి కాపు కమ్యూనిటీ అనేది అసలు పనిచేయదు, వర్కౌట్ అవ్వదు. అతనైతే వీక్ క్యాండిడేట్. మీ ఇమేజ్ 80% 90% మీ ఇమేజ్ వల్ల ఓట్లు పడతాయి, నో డౌట్. పార్టీ నాయకుడి మీదే ఆధారపడే ఓట్లు పడతాయి. 10% అన్న క్యాండిడేట్ ఓటు యాడ్ అవ్వాలా, ఆ యాడ్ అవ్వకపోతే రేపు పొద్దున్న ఇబ్బంది అవుతుంది సార్ అని చెప్పాను. చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది, నేను చెప్పాను. పెద్ద ఆయన అన్నాడు కనుక ఇలా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజు ఓడిపోయాయి 2019లో. గాజువాక ఒకటే గెలిచింది అంటే క్యాండిడేట్ తాలూకు ఇమేజ్ కూడా అవసరమే కదా. క్యాస్ట్ ఎక్కడ పనికొస్తాయి సార్? ముద్రగాడ పద్మనాభం గారు క్యాస్ట్ అని మీటింగ్ పెట్టారు, 7 లక్షల మంది హాజరయ్యారు, ఎమ్మెల్యేగా గెలలేదు. క్యాస్ట్ ఒక క్యాస్ట్ ఎప్పుడు కూడా క్యాస్ట్ రాజకీయాలు పనికిరావు సార్. అన్ని క్యాస్ట్లకి ఆదరించే వ్యక్తిని సూట్ చేసుకోవాలండి, అది నేను చెప్పాను. ఈ 5 సంవత్సరాల్లో గాజువాకకి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారు, ఏమైనా గుర్తుందా సార్? ఒక్కొక్క వార్డుకి ఇంచుమించు 20 కోట్లు తీసుకొచ్చామండి, 20 వార్డులు సార్. 24 కోట్ల దాకా తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసాం సార్. 400 కోట్లు తీసుకొచ్చారు. డెవలప్మెంట్ విషయంలో బ్రహ్మాండంగా చేసాం సార్. 86 వార్డులో ఉన్నదంటే ఒక్క రోడ్డుకి 13 కోట్లు చిల్లరి మననే శంకుస్థాపన చేసామండి. 7 కోట్లు 6 కోట్లు 5 కోట్లు కోట్ల మీదే కానీ లక్షలు అనేది లేదండి గాజువాకలో. అత్యధికంగా మీరే ఎక్కువ కొట్లాడి మరీ తీసుకొచ్చే వాళ్ళంటారు? కొట్లాట అని కాదండి, జగన్మోహన్ రెడ్డి గారిని హింసించే వాళ్ళంట, ఫైల్ పట్టుకొని వెళ్ళి కూర్చున్నారు. ఎప్పుడు కూడా అతను హింసించలేదండి, ఫైల్ పట్టుకొని కూడా వెళ్ళలేదండి. ఇక్కడ పరిస్థితులు అన్ని కూడా వివరించాం. ఇది 17 పంచాయతీలు తీసుకెళ్ళి మున్సిపాలిటీ చేశారు. ఈ మున్సిపాలిటీని అది ద్రోణరాజు సత్యనారాయణ గారి జన్నారెడ్డి గారితో అనౌన్స్ చేసి ఇక్కడ మున్సిపాలిటీని పెట్టారు. దీన్ని నానాడే కార్పొరేషన్లో కలపాలా, ఇది సపరేట్గా పెట్టారు, తర్వాత కార్పొరేషన్లు కలిపారు. ఇది కుగ్రామాలు లాంటివి ఉన్నాయి, దీన్ని డెవలప్ చేయవలసిన పరిస్థితి ఉంది కనుక ఇక్కడ నిధులు ఎక్కువ ఇవ్వండి. అది ఎప్పుడో ఈస్ట్ నార్త్ సౌత్ అనేది ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ ఉండకాడితే ఈనాటి వరకు ఎంతోమంది మేయర్లు డెవలప్ చేశారు. ఇది కొత్తగా యాడ్ అయింది, దీనికి దాంతో కంపేర్ చేయకండి. ఇక్కడ ఎక్కువ నిధులు ఇవ్వండి, ఎక్కువ ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. కార్పొరేషన్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా ఫైనాన్షియల్ ఫెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఎక్కువ, గవర్నమెంట్కి ఆదాయం ఎక్కువ. దానికి తగ్గినట్టు ఫెసిలిటీ కూడా అవసరం, దానికి తగ్గినట్టు నిధులు ఇవ్వండి అని అడిగాం సార్. ఫైనల్గా సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా, ఈ ఛానల్ వేదికగా గాజువాక ప్రజలకి లేదా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు సార్? గాజువాక ప్రజలకి సర్వీస్ ఇండస్ట్రియల్ ఏరియా కనుక ప్రతి ఒక్కడూ కూడా కార్మికులు సార్. వీళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ, ఎవరు కూడా ఇల్లిటరేట్స్ అయితే కారు. ఖచ్చితంగా వాళ్ళకి డెవలప్మెంట్ కోరుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అలాగే సైమల్టేనియస్గా నియోజకవర్గం డెవలప్ కావాలని కోరుకుంటారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓపి ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ అనుకూలమైనటువంటి అన్ని వసతులు ఉన్నటువంటి జిల్లా ఇది. ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి, మా పిల్లలు ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళవలసిన అవసరం లేదనే ధీమాతో అందరూ ఉన్నారు. ఖచ్చితంగా అవి జరుగుతాయని నమ్మకం కూడా ఉంది. ఈవేళ మరి అదానీ నాటి అంబానీ నాటి వాళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అంబానీ ఇప్పుడు రాలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వచ్చాడు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. అలాగే అన్ని ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ అనుకూలం, వాళ్ళకి కూడా అనుకూలమైన ప్లేస్ కావాలా, వసతులు కావాలా, వాళ్ళ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలా అని ఆలోచిస్తారు. మనకి ఇండస్ట్రీస్ వస్తే ఇన్కమ్ రావాలా మన స్టేట్కి, పిల్లలకు ఉద్యోగాలు రావాలని మనం చూస్తాం. గాజువాక ప్రజలకు ఏం చెప్తారు? గాజువాక ప్రజలకు అయితే ఇప్పటి వరకు బ్రహ్మాండంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేశాం సార్. నేను చెప్పాను గాజువాక హౌస్ కౌంటర్ సమస్య 25 సంవత్సరాలది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిష్కారం చేసాం. ఏపీఎస్సీ ల్యాండ్స్ది 50 సంవత్సరాల ఈ సమస్య, అది నా ఆయామలో పరిష్కారం అయింది. అలాగే ఫారం సిటీ మ్యారేజ్ మేజర్ సన్స్ అది 16 సంవత్సరాల సమస్య. అది రామకృష్ణ గారు మంత్రిగా గండిబాబుజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండింగ్ని అది సమస్య చేసి పట్టాలు ఇచ్చాము. 40 ఏళ్ళు అయింది స్టీల్ ప్లాంట్ ఎక్వైర్ చేసి కన్నమానిపాలి ఉంది, రీఆప్టేషన్ చేయలేదు, ఆ సమస్య పరిష్కారం చేసాము. ఈ మేజర్ సమస్యలన్నీ పరిష్కారం చేయి అయ్యాయి, డెవలప్మెంట్ అయ్యింది,
ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఆ రుణం తీర్చుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. నేను చేసిన సేవకి నాకు రుణం తీర్చుకునేందుకు కూడా ప్రజలందరూ కూడా నాగిరెడ్డి గారికి ఒక అవకాశం ఇస్తే మేము రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందనే ఫీలింగ్తో ప్రజలందరూ ఉన్నారు. ఏ ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చారు? సర్వీస్ అయినండి, నేను 30 ఏళ్ళు విలేజ్ ఆఫీస్గా పనిచేశాను. 30 ఏళ్ళు కూడా నేను చేసింది 600 రూపాయలు చేయాలి రానివ్వరీమే. ఇంకప్పుడు 5000 రూపాయలతో స్టార్ట్ అయింది నాకు. 600 అండి, 600 నుంచి 30 ఏళ్ళు విలేజ్ ఆఫీసర్గా పనిచేశాను. అదే నాకు బేస్ అండి. అప్పుడే నాకు ప్రతి కూలోడు కానిచ్చి కుప్ప మీద ఉన్నోడు వరకు నా వల్ల ఈ గాజువాక నియోజకవర్గంలో ఎవడైనా ఉపకారం పొందాను, కానీ ఎవరికి నేను అపకారం చేయలేదు సార్. అంచేత గర్వంగా చెప్పగలుగుతాను, ఏ రాజకీయ పార్టీ నన్ను కామెంట్ చేయదు. చేస్తే రాజకీయంగా చేయాలే తప్పితే పర్సనల్గా చేసినా వాళ్ళే అన్పాపులర్ అవుతారు. ధన్యవాదాలు సార్ సిగ్నేచర్ స్టూడియోకి వచ్చినందుకు. ఏ ఆశయం కోసం అయితే రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాలన్నీ నెరవేర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.